హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను రవ్వతోటి, బొంబాయి రవ్వతోటి హల్వా చూపిస్తాను. ఇది ఇంచుమించు మా జనరేషన్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఈ పిల్లలకి తెలియదు కదా. ఇది సూజీ హల్వా అని కూడా అంటాం. దీనికి 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుని పక్కన పెట్టుకోండి, 2 కప్పులు పాలు, పచ్చిపాలు తీసుకోవచ్చు, కాసిన పాలు అయినా పర్లేదు, 6 కప్పులు నీళ్ళు, 8 కప్పులు అవ్వాలన్నమాట. దీనికి ఏంటంటే 1:4 వేస్తాను. నూక 1 గ్లాస్ 1 కప్పు అయితే 4 కప్పులు వాటర్ ప్లస్ మిల్క్ అలా అన్నమాట. ఇప్పుడు 4 కప్పులు పంచదార, స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటా ఉండండి. ఇది కాగేలోపు యాలక్కాయలు 12 వరకు యాలక్కాయలు తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. పైన తొక్క తీసేయండి, పైన తొక్క ఉంటే బాగోదు. ఫస్ట్ కొద్దిగా చితక కొట్టుకుంటే పై తొక్క కూడా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, స్వీటు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. తొక్క తీసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోండి. మనం ట్రే, హల్వా ట్రే కానీ స్టీల్ ప్లేట్ ఏదన్నా ఉంటే దాన్ని నెయ్యి వేసి కొద్దిగా గ్రీస్ చేసుకోండి. నెయ్యి బాగా పట్టించేస్తే పీసెస్ ఈజీగా ఊడొచ్చే వస్తాయన్నమాట. అది పక్కన పెట్టుకోండి. ఇది కాగుతూ మొదలెట్టి పాలు, పంచదార, నీళ్ళు పెట్టాను కదా, అవి మరుగుతూ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మరుగుతూ స్టార్ట్ అయిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్నాం కదా 2 కప్పులు నూక, అది నెమ్మదిగా కొద్ది కొద్దిగా కలుపుతూ వేసుకోవాలి. ఎందుకంటే ఉండకడుతుంది, దమ్ముని ఉండకట్టకుండా, ముద్ద కట్టకుండా స్టవ్ తగ్గించి పెట్టుకుని స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటా చేసుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. దేవుడి దగ్గర నైవేద్యం, పూజలప్పుడు నైవేద్యం పెట్టుకోవాలన్నా, ఎవరన్నా గెస్టులు వచ్చినా, వీకెండ్స్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా అయిపోతుంది. కొద్ది కొద్దిగానే వేసుకోండి. దీనికి నూక వేయించి అవసరం కూడా ఉండదు, జస్ట్ జల్లించుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కలుపుకుంటూ ఉండండి, తక్కువ స్లోగానే పెట్టుకోండి. మంట చిన్న మంటే పెట్టుకోండి, అంటుకుంటుంది వదలకుండా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి, త్వరగా ఉడికిపోతుంది. సో వదలకండి, బాగా పాలు కాగిపోయినాయి కాబట్టి త్వరగానే అయిపోతుంది. కలుపుతాం కూడా మర్చిపోద్దు. ఇప్పుడు 6 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను, నిండా వేసుకున్నాను, సరిపోతుంది. 6 స్పూన్లు వేసుకుంటే చాలు. తక్కువ చేసుకున్న వాళ్ళు దాన్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోండి.
వెంటనే ఉడుకుతూ స్టార్ట్ అయిపోయి ఉడుకుతుంది, దగ్గర పడతాం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేసాను, లిక్విడ్ ఫుడ్ కలరు, ఆరెంజ్ కలరు లిక్విడ్ కలర్ వేసుకున్నాను. మిఠాయి రంగు అంటారు కదా, లిక్విడ్ ఫుడ్ కలర్ వాడాను. కలుపుతుంటే అదిగో దగ్గర పడిపోతుంది చూడండి, ఉడుకుతూ మొదలెట్టింది. ఇప్పుడు ఈ ఇలా ఉండగా యాలక్ పొడి చల్లేసుకోండి, వేసేసుకోండి మొత్తం యాలక్కాయ పొడి. ఇలా ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతాం స్టార్ట్ అయిందంటే రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోవచ్చు, తెలిసిపోతుంది. ఇలా చూసుకుంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంటే మీకు పీస్ బాగా వస్తుంది అనమాట, ముక్కలా వస్తుంది హల్వా. ఇప్పుడు మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లో, ట్రే కానీ ప్లేట్ కానీ, దానిలో నెమ్మదిగా ఇదంతా వేసేసుకుని బాగా చల్లారనిచ్చి, సమానంగా సర్దుకుని బాగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, స్వీటు చల్లగా ఉంటే బాగుంటుంది. పాలు వేసాం కదా, బయట పెడితే నిలవ కూడా ఉండదు. సో ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ముక్కలు కట్ చేసుకుంటే బాగా వస్తాయి. కట్ చేసుకున్నాక ఆ ముక్కలన్నీ ఏదైనా డబ్బాలు వేసుకుని మూత పెట్టుకుని, బాక్స్లో వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పాలు వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. మొత్తం మీద ఒక అరగంటలో అంతా రెడీ అయిపోద్ది చేసుకోవటం అంతా, అప్పుడు మన ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకోవచ్చు అన్నమాట. అదండి మరి సూజీ హల్వా, మా పాతకాలం నాటి హల్వా అన్నమాట. పిల్లలకు కూడా నచ్చుతుంది, ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కానీ ఈ స్వీట్కి అయితే ఏం డ్రై ఫ్రూట్స్ లేకుండా నాకు ఇలాగే బాగున్నట్టు అనిపిస్తుంది. అదే ట్రెడిషనల్ స్వీట్ అన్నమాట. అదండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.